ఫస్ట్ దళిత ఫస్ట్ దళిత బంధు చేసి 10 లక్షలు ఒక 10 మందికి ఇస్తే ఎంతో మంది బాగుపడతారు. మంచికి 1 లక్ష ఇవ్వాలి ఒక్కరికి. 10 లక్షలు ఇచ్చినాక ఆడేస్తారు. రేపు ఆయన కోటు ఆయనకి ఏమన్నా ఇది ఉందే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దళిత బంధు పెట్టి మళ్ళా ఆయన మళ్ళా అందరికి ఒక్కడికి ఇస్తున్నారు 10 లక్షలు. వాళ్ళే వేసుకోవాలి ఇప్పుడు. వాళ్ళ 10 లక్షలు ఓటేస్తారు నీకు. మిగతా ఉద్యోగాలు అట్లే ఉన్నాయి. ఇంటింటికి ఇస్తాను ఏది లేదు. నేను కాంగ్రెస్ వచ్చి ఆడ ఇందిరామ్మ దగ్గర పోయి నేను కాంగ్రెస్ లో పొత్తు కలుస్తాను. ఆ రోజు దళితుని ముఖ్యమంత్రి స్టార్టింగ్ ఏది మళ్ళా రెండోసారి ఏం చేస్తే రెండోసారి డిగ్రీ చేసే వాళ్ళకు 3000 చొప్పున నేను ఇంటికి పంపిస్తానా అని అన్నావు. ఏది ఇవాళ తప్పులలో మీతో పెట్టుకుని దొరలు దొరలాగానే ఉండాలి. గొల్లలు గొల్లలు లేకుండా తిరుగుతారు. మీకు బండ్లు ఇచ్చి అందరికి బండ్లు ఇస్తే గొల్లలు గొర్రెలు ఇచ్చి ఈడి వల్ల మీరు గెలుపుకోండి. కానీ జాబ్ లేదు ఏడవుండే మీ ఆడపోయి ఖమ్మం జిల్లాలో పోయి ఏదో పెద్ద కాలువ పెట్టావు కొన్ని కోట్లు పెట్టి ఆ కోట్లు ఆ కాలువలు అంత అవసరం. ఇప్పుడు ఆన లేవా రావా ఆనలు ఎప్పుడు లేవా చేసింది కదా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఎంతో మంది ఇదైతే ఒక నీకు అర్థం కనకన లేకపోతే ఎట్లా మీ కుటుంబం అందరూ మీరే రాజకీయాలు. ఇప్పుడు తండ్రి కొడుకును ముఖ్యమంత్రి చేస్తున్నావు నువ్వు ఇదే అండి రాజకీయం.